మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పటిది ఇలా చంపేపోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకున్నారు తప్పించుకుని తిరగాలి, కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలలే, మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం, మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అతగా నాయపసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయ్యా. శివాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు. సంగతి మనకి తెలుసు. సరేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతను వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాయి, ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజుంది పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికి కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. అట్టండో, అట బయట. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్ర వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ చెడగెత్తావా? బిల్లాలు రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలిపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? నువ్వు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయవచ్చు? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయింది అని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడతావు? ఎందుకు చేస్తాను భర్తీ? భలే వాడి నువ్వు తప్పు ఎవరు చేసావు? వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తాను. వీరు రమ్ము కలువ కొడుకు తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలో గానీ కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు. నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే? ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనేం చేశానే? వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ మురిసిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట, వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడుగుడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్కి వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సూరే బాగు తీసారా? సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి, మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే 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 ఉంటుంది. అమ్మాయిల ముందు ఫోజ్ కొడతావా? ఆహా అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నారా? రే ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నారా? వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దురా. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిగా ఉడేస్తాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు, మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందే నీకోసం, మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేసావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంత పుడింగువా తెల్దా. ఎవ్వా మన మామూలు కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో అలా కొడితే ఏదో ఉందిరా ఆడికి, అసలు ఎక్సైజ్ బాడీ ఏదవుది తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం, డిగ్రీలు బిఏ నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్. ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు,
అరే పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో, ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో, కుర్రకారుకి సరని గర్రకించే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మన తడిపోతే, ఒంట్లో ఒక్క నరం మెలిగడిపోతే. సిలకేమో సీకాకుళం, అరే కులుకేమో మల్కీపురం. పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం, బూరెల కావడి దీని దెబ్బ చూస్తే పర్లాకి మిటి కొబ్బరి చల్లిమిటి. రాజమండ్రే పలకదో రాజా పళ్ళ బండి, పూల బండకి వచ్చి పాల వెండి చుక్కల్లో పక్కేసి లాగిస్తారా బండి. రామ్ ప్రసాదు, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి.
ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజం ఏమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. తప్పు, అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాస అయినా రమ్మనారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. హాయ్. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సడైపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటూ నుంచి బీట్ కానీ చెప్పుల వరకు అందరికి నెత్తిమీ టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలవేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ అవుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు ఎదుగుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి, పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? అబ్బాయి కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపటి నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక. బంక హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. హోటల్ లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటాడు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరే కానీ భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. జింక్లో నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. నువ్వు యాక్ చేస్తావాజీ? మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రమహాదేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి?
వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తే ఓకే? నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం తెవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెరటిక్ హోండా అమ్మాలి. నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసెవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీ ఎప్పుడు జాయిన్ చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 గల మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30 వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్. వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్ మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకెళ్ళి చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు. కోపడకండిరా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించి వెంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకొచ్చిన అవకాశం. సరే
మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థాంక్యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థాంక్యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలన్నీ ఏబిసిడిలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడిలు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడిలు వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్ట దైవం ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడిలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడ్రా? ఓ, నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. డిఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఇవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసే మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడి మీద వెళ్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. పొద్దున జిరా తెప్పించుకోండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. నన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు వస్తాయన్నా, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలు అన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. చెల్లరా బాబు అనుకున్నాను, చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు తొందరగా ఉందండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా సులోచనరా, మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది, ఒక ఫోన్ ఇరా. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్ లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, ఎక్కొద్దన్నా పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడవేంద్రా. అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా, భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుందని చెడ్డ పేరు ఉంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను.
ట్రై చేస్తాను అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? బాబు మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్న్ ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి, గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు, అసలే డిపార్ట్మెంట్ వారు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను. చౌదరి గారు అందాలు రాసి అని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్ ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చో, రా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఈఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అడలేవయ్యా, అడలే. ఎవడలేడు వీడా? ఏయ్ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో? లే లే, అడు కనిపిస్తావా? వచ్చుకుందా, పక్క పా, పక్కన. ఎందుకే అరుస్తావా? నీ దగ్గర చేయొచ్చుకుంటా పెట్టి సార్, చేయొచ్చుకుంటా పెట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా? ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు ఎలా రా, తన రిటర్న్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయి అంటే విరిచావే? అది నన్ను ఏం చే వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం రా. అయ్యో బాబు, నడిచిపట్నం వచ్చేసింది, వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? నా బ్యాగ్. మీ బ్యాగ్ నెంబర్ ఎంత అండి? 52.
రండి 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 రండి. బొక్కా గారు ఒక తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు, నీ సీట్లోకి వచ్చావు ఎలా? రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదండి. మారే సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? సామడి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి రండి పెట్టి లేండి రండి రండి చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోట్రా రండి జరగమ్మా జరగా కూర్చోండి. ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళ కొస్తున్నాయని ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చారు అమ్మా. చూడండి సార్ మా కూడా తాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయట. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చిన తాగొచ్చు కదా. ఇదే తాగు. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు. అది చిన్నపిల్లలు కదా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా ఏం రో ఇది? అరే అది చూడండి. అదే ఇంత స్ట్రాంగ్ గా కలిపి వీడే కలిపాడు సార్. ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతా. అలాగే సార్ సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దావు శ్రావణి, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి. బెత్తలేదు గెత్తలేదు ఉండమ్మా, పెద్ద పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ లేదు, ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాను. ఓవర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా ఏం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రాసి వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశం అవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తార్ ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లో కూర్చున్నాను నేను. దేనికి? 29 రాహుల్.
రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబే చూసారా పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రాని రా, వాడు ఎక్కాలి కదా. వాడి హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం. చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా? జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా? శని దోషం పోగొట్టి తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళు అభిషేకం. తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా బెల్టికి లగ్గం. హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా? జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా? ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడపు. నిగనిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు పువ్వులతోనే పూజిస్తా అణువణువు. అరి శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుండే జివ్వు ఎండాకాలం ముంజల్లే ఓతి అని ముద్దివ్వు. అరి వానాకాలం వరదల్లే ముంచేస్తుండే లవ్వు కాలాలన్నీ కడిగేలాని కౌగిలి భరనివ్వు. హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా? జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా? పెళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళు చెప్పిన మాటే విని ఉంటే నీ చెవు. ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళు అందరికింకా శుభలేఖలనే పంచివు. రేపంటూ మరి మా పంటూ ఇక పెట్టొద్దే గడువు. నూరేళ్ళు నిన్ను పరిపాలించే పదవే రాసివ్వు. మొత్తం నీపై పెట్టేశానే నాశల బరువు. కట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు. సావణి నా కోసం నువ్వు పుట్టవని. ఐ లవ్ యూ ఓ సావణి నాతోనే నువ్వు పుట్టవని. హే అందాల చుక్కల లేడీ నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనం ఇచ్చిందా?
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టి తన సుందర తరహాసం కురిపిస్తే చేయిస్తా ముళ్ళు అభిషేకం తన మౌనం అయిపోతే పరలు అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్లికి లగ్నం శ్రావణి నా కోసం పుట్టావని శ్రావణి నాతో నేను పుట్టావని శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి గురుబాబు రమణ గుచ్చి కూర్చోండి రా కూర్చోరాటో ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్ అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్ ఇదేం పెళ్లి సీజన్ కాదే టికెట్ టికెట్ ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది జోహన్ క్రీషం జోహన్ క్రీషం జోహన్ క్రీషం జాన్ క్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ వాళ్ళంటే ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చదువుకి నీకు పెళ్ళి అవుదాం ఎలా వచ్చేసా కంగారు పడగండి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అది నీకు అనవసరం నేను ఆడుతాను పాడుతాను లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మీన్ పదని సే కమ్ ఆన్ మది యోసే రే ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు ఏంట్రా నేను కాకిందిగంట నా సంగతి నీకు తెలీదు నరికేస్తా ఏ ఊరు మీది చిన్నపిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెత్తు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకనే తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంత అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిల్డప్ప అబ్బే నిజమే బయటకు వెళ్ళి పట్టరాబో ఏ పట్టుకుని మొహాన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా బుజ్జి చిప్ తీసుకోరా ఎలా ఇస్తావు ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా ఇదిగోండి సార్
ఏంట్రీ దొరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిన శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకీ ఫోన్ నోదిన రా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీ నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చెప్పండి తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాంటి తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టం. ఒకటి ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే. పోనీ బతుకు చెడా. అందరు ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? టీ ఇవ్వ. టీ తాతో ఏంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంట్రీ తాతో టీ తాగినట్టే ఇలాగే టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఏదో కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది, చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగిందే, నువ్వు చెప్పిందేంటి?
స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, అసలు ఎలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నాకు అమ్మాయి భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. పురుచిగా అలాగా అండి. మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు నీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తా రెడ్డి. మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమే ఫ్రీ కదా గురుజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అది ఎలాగరా? సెలమా బుజ్జిగాడిది. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నీది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్. చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. బాగా గోంగూర తోట కాట కాపు కాస, హే కోడి కూస వేళ దాక ఎగురు చూస, హే గోంగూర తోట కాట కాపు కాస, కోడి కూస వేళ దాక ఎగురు చూస, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆస, నీకు వెన్న ముద్దలిచ్చు కొట్ట వెంకటేశ, కోరుకున్న దూర కన్నె గోరు ముద్దర బుడమ్ము, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాజు ఉట్టి మీద బాల మీ కడా, హే గోంగూర తోట కాడ కాపు కాస, ఆ కోడి కోసి వేళ దాక ఎదురు చూసా. నన్ను ఊరికే నట్టినా వదులుతానా, నీ తీయని చెంపకిల్ల కుండ ఉండగలరా, ముద్దుకే సందడ రావకుండా మా మిళ్ళ తోటకే, మరి పిల్లడ మల్లుడ ఇంటికొస్తే ఎల్లుడ కందిసేర పక్క నిన్ను కలుసుకోండి. కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టి మంచమయ్యన, గోంగూర తోట కాడ కాపు కాస, తోడి కోసి వేళ దాక ఎదురు చూస. Hey baby come, 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 this is the time. You gotta sing it in the rhyme. Doobie's bad, doobie's sight, and all right. Doobity, 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 go and go right. Honey, checkily, mocha chukka.
పక్కనే చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటుకెత్తికెళ్ళనా కయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తీయ తీయాని పిల్లవే కృష్ణుడే నా గుమ్మ సౌకముంగాలకొచ్చేది ఓసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు గోంగూర తోటగాడ కాపు ఎదురు చూస అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆస వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర బుడమ్మో బిల్లడా తెలగడా మళ్ళీ పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అత్తగాడ ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా ఏం చేస్తున్నాడు వీడు లైన్లో పెట్టాడు ఓకేరా నువ్వు లెక్కి పెళ్ళరా ఫోటో ఫోటో ఫోటోరా ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక నిమిషం ఉండు నా పండే ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబుల్ మాట్లాడుతుంది అప్లికేషన్ పాస్ అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు పదా పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాండి ఎలాండి వెళ్ళండి ఎలాండి చెప్తాను వెళ్ళండి చూసారా ఇప్పుడు నుంచి మొగుళ్ళో ఫీల్ అయిపోతుంది అది సిగ్గులాగానే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలాగలా ఇప్పుడే నువ్వు తప్పండి అరే నువ్వు పొలాలకి ఏం మందు ఆడుతుంటావు రా జనరల్గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడుపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేదోకి నా కూతురు కావాలా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది ఇడియట్ అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధి ఉందా నీకు ఏంటమ్మా వాడి అడిగేది ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా సూరి బాబా ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నావుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బానే ఉంటానుగా అందుకేరా ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి
నా జీవితం మీకు గుణపాఠం కావాలరా? ఏమైనా తమ్మేడు సురయోరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తా రవి, ఖుషిగా ఉండాలి. అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదరణ. చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు రైతమ్మి. అరే డోల సిరాయి నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే, హమే ముర్దాయి నా సమ్జా. అరే వావా అండ్రి బే, వావా వావా వావా, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే అగ్ర బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే, వావా వావా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా రే? వెంకీ. వావా వెంకీ నే ప్యార్ కియా, వెంకీ నే ప్యార్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఇస్కా దిల్ టూట్ గయా, ఇలా కథ మబ్బులియా. ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా? ఇలా కథ మబ్బులియా. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా, వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चक चक फिर ला पान चबा, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रस वाला, ओ खाई के पान నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు? అవును, మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపించావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 కాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించోసారి కాదండి. మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా? చూడు 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 చూడు, సరిగ్గా 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 చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో, చూడు, చూసుకో, సారి చూసుకో. సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానిక? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాట పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాలా. ఓకే 1 మినిట్ సార్.
మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామా మా వింత గాద వినుమా. రాబోయి చందమామా యో సెమగా ఒవే కెసర యో ఒవే ఒవే కెసర మౌరా చెస యో 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 యో. రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి సీమంతుడన గుపతి నోయ్ సామంతము గల సతికి సీమంతుడన గుపతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగుతుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీగా రేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? రైలు అనుకున్నారు, రైతు పెద్ద అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా రానా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారేంట్రా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్? మీకు పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకున్నా సార్? వేరే బెల్తీ డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తీ నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్? అయ్యి బాబోయ్ అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలా గడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతేరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు వేసుకోండి. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసగా మసగా చీకటిలో మల్లె తోట వెనకాల బాపుదేల కలుసుకో. నీ మనసైలని దొరుకుతుంది, మనసైలని దొరుకుతుంది, దొరుకుతుంది. పొద్దు నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పోతా నీ ఏంటమ్మా? ఏంటని చూసొచ్చు? నువ్వు వచ్చావేంట్రా? రా అవునరా. ఇది ట్రైన్ అనుకుంటున్నావా? నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా? సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడేవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే. ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కడ నిద్రలేకన్నా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యా కుదరవు, ఇక మేము పడకం, మీరు పడకనేమో. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసిలోడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి, అందరూ మా అయిపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?
లేవండి అన్న, స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి అన్న. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయిని లేపు, పోలీసులకు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా, ఇదిగో అయ్యో అయ్యో, ఈ అమ్మాయి కూడా చంపేశారండి. ఏమై సార్? ఇంకా ఏమి ఇక్కడ చూస్తున్నారు మీరు? మనుషుల రాక్షసుల అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా, వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా. అంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఏంటంటే నువ్వు ఇంకెవరు రాత్రి ఆయనతో గొడవపడి చంపేస్తాను, బెదిరించలేదు. ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. డీసీ చూస్తా నిలబెడతా, పోలీసులు మనం పోలీస్ స్టేషన్కి వచ్చాము మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళ నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతాను, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం ఇంత టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ వచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పనికి. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగుపోతే ఎదవా ఏంట్రా? వద్దు నీ అప్ప. ఏమిటి స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ అటెన్షన్ తీసారండి? వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా? సినిమా యాక్టర్ రా, ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరు? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. తెలియకుండానే మందు కొట్టారు. వీడంటావరా? చెప్పేవరు? ఎవరో చెప్పు. తెలీదా? చెప్పేసి అయ్యా బాబాయ్, పోలీసు పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ స్టేషన్కి ఎంత బాపరా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు ఎవరు? మీ అబ్బా కొంప చుట్టూ అడిగాడు, అకాడమీకి ట్రైనింగ్ వచ్చిన ఎస్ఐలో చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అనో యూ మస్ట్ బి టైన్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్
వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. థాంక్యూ సార్. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ్ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా మీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కలిసేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రింగ్ టోన్ సార్. రింగ్ టోన్ ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో, టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే, వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తాడు కదా, డేంజర్ మనిషిలా కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట మెటర్ వెళ్ళిపోతారా? బయటకు వెళ్తే బొక్కలు వేసేస్తారు, ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు, వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాడు చేస్తున్నారు. నానా బాధలు అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానిక. సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చూద్దాం. వినండి, తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు, పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం, రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేండి సార్, అన్నలు ఉండేది అక్కడే. ఇదన్నీ సార్, అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. నిక్ నేమ్ సొత్తు అసలు పేరు? వీరభద్రం. ఎన్ని వచ్చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ, ఐ హావ్ 1 వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. Ha ha ha!
మరీ చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? చూడరా భలే ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప నీ ఇంట్రెస్టే, తినే. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మాటీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. మా నాన్న నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాడిని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలం. ఆ నలుగురు న్యాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు, బిగులు దిగిపోయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చావు? నిన్న. మొన్న. మొన్న? ఇగో వెంకీ నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూరి బాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ యోగ్ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులిపోన్లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూరి బాబు అటు, ఒరే మీరు అటు. ఒరే సూరి బాబు దొరికింది రా. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటారు? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. చూడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ, రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసాను సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. అలాగే రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? ఎప్పుడు తీసుకొని కొడతా? నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు అని మీరే కదా చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పేదాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో.
ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు రావయ్యా, నువ్వు అంత మాత్రం పడి వెళ్ళరా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగా చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ కొట్టగా చేసిన ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకా కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏడు నువ్వు ఇదయ్యా, చూశారు చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వాంబో నీ పాపం, ఈ అడవి ఏంట్రా, ఈడేంట్రా ఈ టైంలో పాట పాడతావు? భరత చూడు, మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగడు దిగనే దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. మరే ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. అడవిలో పులిగాకపోతే పులిహార ఉంటుంటా సూరిబాబు, పైగా టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీస్ తీసుకెళ్తామయ్యా. భయపడతారు, లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకోలేదు, లైట్ తీసుకోవడానికి తీసుకోవా. ఇటు పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటున్నావు, ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే ఆమెకు ప్రమాదం రా, ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి? గౌతమ్ ఆచారే, మీరే భయపడకండి సాని గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం, ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం, తెల్లరిపోతుంది. మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాలో చెప్పు.
బోయస్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సౌథన్. మీసం 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వర రావు. ఎస్ సార్. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూర్యబాబు. ఎస్ సార్. సౌథన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి. ఊరికి ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్ గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చరర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు, లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనోళ్ళకు కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో, పంచాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచాగుట్ట అరుణా స్టూడియో, కరెక్ట్ సార్? మీకెలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్, బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తెలుగు కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. అరే సూర్యబాబు, దొరికిందిరా? బాగానే తీసారా? అవి ఫోటోలు ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలనుకుంటాం మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్? సరిగ్గా నిల్చోండి కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్? స్మైల్ సార్, ప్లీజ్ 1 మినిట్. నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఈడప్పుడు వచ్చాడు రా. హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఫోటో రెడీ. రారా, ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా, నా కూడా ఫోటో తిద్ది కానీ రానడా.
Yes, sir. Sir. Okay, sir. నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా, తర్వాత పిలుస్తానే. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకంటా. అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు. ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు వెళ్ళాలెత్తున్నాడు.
భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు. ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. చూడండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకి. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. పడేటట్టు చెప్పరా. హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. 9849090906906906. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే, వన్ మినిట్. హలో, శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే, ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? ఓకే. హలో దసు, నేను. నంబర్ నోట్ చేసుకో, 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా. అయ్యో, మూత తగిలేసింది. సారీ సార్, చూసుకోకుండా తినేశాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో, హలో. షిట్, ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే డెలిన్స్
killed. ఏంటయ్యా షికార్లు తిన వరకు దాన్ని లేవండయ్యా తెల్లవారుతో నాలుగు గంటలకు లేవాలి ప్రతివాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతో నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గాడు అరే పుచ్చి ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకెవరు కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబెట్టేస్తాయి ఏంటో సార్ నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడి కన్నా అన్నమాట అంటే కామెడీ దయ్యం అనేది మంది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజవాడకు దయ్యం కూడా లేదు అందులో నవంబర్ 8 సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కట్టి పడుకో మన క్వార్టర్లు మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇక్కడ చెయ్యదులు మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీసు వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్ చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరెకనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మ అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరికనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అరగి నేల ఆకాశం ఉందే మన కోసం వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలరయ్యేలా అల్లరి చేద్దాం అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరికనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే ఎంతమందిలో ఉన్నా నాయద నీజతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వింటుండవా అరికలలే నిజమైనాయి కనులే ఒకటై కలిపే స్నేహాలు సావాసాలు కనకాలాలకు కథ కావాలి దైవే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఏంట్రా ఇవ్వకి ఒక హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీకు గోలేంట్రా నోరు మూసుకొని రన్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే అల్పా కేఫ్ లో కప్పు టీ తాగంటే నాకు డే స్టార్ట్ అవుతుంది గజ్జే పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు ఆడలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బైక్ దో సమస్య లేదు ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు తీసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏళ్ళు చూపించావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది పదండి రా తప్పైపోయింది సార్
బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా. అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. ఇషన్ అదేనే. సిక్స్ బుక్స్. ఇడియట్. అవుట్. బా బడి బా. టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవే. నీ గుండెలో నేనుండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీడ ఫీల్ అయిపోద్దేమో. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. ఈ ఇద్దరు నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్? ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్ చేస్తారు. భిక్షం సార్, ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా. అది దొరికితేనారా మన జీవితం మారేది. రే అదిగురా మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూచిపోయినాయి, జావ్ జావ్. అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి డికె శర్మ మాటివి చెప్పారు. శ్రావణి కష్టంగా యోగ్యత తీసుకెళ్ళిపోతాడు రా. చూడరా
హలో అలాగే సరే ఎవర్రా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్ వీళ్ళేనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే గెరప్ గెరప్ మూడు మర్డర్స్ చేశారు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్ కింద పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యూ డోంట్ నో అబౌట్ మీ సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లకు వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా నాకు ఆకలి కాలేదు నువ్వు వెళ్ళమ్మా అదేటండి పొద్దున్న నుంచి మీరు ఏమీ తినలేదు నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కన్న తండ్రిని ఉండి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాడు వాడిలాగా ఏంట్రా ఇదంతా అమ్మాయి తర్వాత చెప్తాను చెప్పించే అలాగే నాన్న అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న వాడు నాతో మాట్లాడాడు కూడా అవునమ్మా వాళ్ళు నాకు పంపించడానికి చెప్పాను నువ్వు ఉండు వాడు ఇటే వస్తున్నాడు నాన్న ఎరా నాన్న ఏమిట్లో పర్వాలేదమ్మా వెనక కంగారు పడకండి నాన్న నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నట్రా కానీ నేను నమ్మలేదు ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాట ఇస్తున్నాను మీ తలదించుకునేలా చేశాను మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను నన్ను నమ్మండి నాన్న ఒరే అన్నయ్య పోలీసులు వచ్చేస్తున్నారా నాన్న అప్పుడు జాగ్రత్త చిన్న జాగ్రత్త ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్న అక్కడ ఎవరో లేనండి వాడు ఉండగానే మీరు వెళ్ళాలి మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి సరేలే ఏమండి ఇడ్లీ చల్లారిపోతుంది అవునవును ఆకలి వేస్తుంది కూడా తిను క్యాసెట్ ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్ నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా వెంకీ వెంకటరావు మాట్లాడుతున్నాను నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకీ నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర ఉంది నిజం లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా Thank you.
ఏంటో చూస్తున్నావు? ఆడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసే క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన వాడిని, నాకే నీ తెలివితేటలు ఉండాలరా. క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వు, ఇవ్వరా. Come on, get up. ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడరా? క్యాసెట్ తెలీదురా. ఎమోషన్ నేను ఇప్పుడే చంపేయచ్చు, చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే, ఫైల్ ఎక్కడ పెట్టు? అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే, అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన ఆల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే, ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసా? చూడు, కెమెరా దొరికిందరా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్ని సార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు.
అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సల్ రైడర్ ముద్రై చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలుగు మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది? నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపీఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసాను. ఎప్పుడు? అదే మేము ఊరు వెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్టి కపూర్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను. ఓకే ఓకే. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాద్ రావు, లక్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాబాద్లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూశారా? మార్నింగ్ వాక్లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి ఇప్పుల్. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి, ఇవాళ మనం మన ఊరు ఎడుతున్నాం. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు.
మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వారికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడిని వదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్యా, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాలు మాట దేవుడు ఎరుగు. ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. అరే అన్నట్టు చాన్నాలేంది, మన తెద్దాను రావునరా. ఉదయండి. ఓ, మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే, ఇప్పుడు అలాంటివి జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి. ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి, చెప్పరా? ఈ ఒక్కసారి సరే, హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఓ వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. వస్తానంటే నేనంతంటానా, నీ వస్తానంటే నేను రాజకుమారి. ఈరోజు మధ్య చేస్తాం, చాలా రోజులైంది. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నావు. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందు తిరిగితే మామిలాడువా? అబ్బా ఎంకి, నీకెంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. నిశ్చయకాక నాకు అర్థమైంది. బాగోదు, వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకోండి. మా తండ్రి అమ్మా. Hey guys, I'm asking you, you want anything, let me know. ఎందుకు అమ్మనికు ఇంగ్లీష్ లో మాట్లాడతావు? వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి అది కాదురా. నువ్వు కూల్ అవురా? ఎందుకు అది కాదురా? నాది అలా ఏ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు? అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్య బాబా. హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా, గ్రాండ్ మా, బ్రదర్స్. హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తారు. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు. అదేమిటి, ఇదేమిటి, అరి అరి అర్రగా ఉంటుంది, పైన ఉంటుంది. మనకెందుకు రా, నువ్వు ముందు మందు కొట్టు చెప్తా. అయిపోయింది మందు తాగడానికి కాదురావునా? ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణి లాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. గుంటూరు గుందులో తొక్కుడు బిళ్ళాడదావు రావే పోరి.
తోలు గిత్తెల పల్నాటి పుంజుల పై పైన పడుకురో రాహోరే. మారు 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 పిల్ల మార్ జోరు 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 జంభైరో జోర్ అటో కంట ఇటో కంట కన్ను కొట్టుకుంటూ నిన్ను చూసుకుంటా ఇలా వెంట భలే గుంట చలే పుట్టుకుంటూ కట్టుకుంటే జంట. హే అబ్బో నీ అబ్బో రే నీ అందం సబ్బోరే అత్తర్లా నా కొంచెం ముద్దేసైరే అయ్యారే హంగోరే సయ్యారా సంగోరే వయ్యారి జాతర్లే జరిపించోరే ఏ మాటల్లో మరదలా పొద్దే జారే మారు 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 ముద్దు మారే రోజు వస్తుంటవు నోరే ఊరిస్తవు తీరానే పూలు తెస్తే తిరిగి చూడవు పడితే కదలవు నా కొంగే బదలవు పడుచు పళ్ళ పరశురామ సినకే నువ్వు ఏ బిలాలిస్తాడే మడత పెడతాడే మసాలేస్తాడే అలా వస్తది ఇలా చూస్తది తలా ఇస్తది సుబ్బర సౌకాడే అంబలగిరి గిచ్చికాడే సిగ్గులోరి మొగ్గలాగా ముడుచుకుంటది ఇదేనంట నీతో తంట ఇలా పట్ట పగలే చుట్టుకోగు చుట్ట ఓసై పిట్ట పూల బుట్ట నిన్ను పట్టకుండా ఇడిసేది ఎట్ట నొప్పుంటే చంగోరే నా పేట చెంగోరే ఏకంగా చుక్కల్లో ఎగిరింగోరే నీ ఒళ్ళే బంగారే నిలువెల్ల బంగోరే నా ఒళ్ళో పడిపోతే తలగిందురే సగలకు నా కడ్డు తగలకు నా వేడి చల్లారగ జారే పోక గడి అయినా వదలకు కొంగైనా ఇడవకు తెల్లార్లు నొవ్వింకా నిదరే పోకు Thank you.
మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి. యోగనా, నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం. దాసు, సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ ఉషార్ చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలన్నీ బ్లాక్ చేయాలా? నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు, అక్కడ రాజభవన్ చుట్టూ ఆడి మనుషులు కాస్తారా? ఆయనకి అందరూ చాలా కష్టం. ఈ ఒలి రంగుల్లో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్నా. బాగా అలిసిపోయారు కదూ. ఇనఫ్, చాలు. హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. రాజ్భవన్, దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్. కమాన్, గివ్ మీ ద క్యాసెట్. పోలీసోడు వేయండి, పోరంబోక్పలని చేశావు. నిన్ను మరతీయటానికి ఇది రైట్ ప్లేస్. రై సూరిబాబు, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చారా? వీడి సంగతి నేను చూసుకుంటా. Thank you.
take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you. Ikudu, Director General of Police, Sri Chandrasekhar Rao garu prasangistaru. Please, sir. Andhra Pradesh Police Academy nundi 2003-2004 samvatsaramlo tama baadhyatalanu nirvartinchadaniki siddhamaina 42va batch police adhikarulaku naa abhinandanalu teliyajestunnanu. Police adhikarulu kaaka munde ee rashtramlo ati keelakamaina kesunu parishkarinchina K Venkateswar Rao, L Suri Babu, K Venkatramana, సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.